వర్క్ చేసిన దాని ప్రకారం సబ్మిట్ చేసిన దాని ప్రకారం మొత్తం 15,800 కంటే ఎక్కువ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం. అందులో గర్ల్స్ వచ్చేసి 9,500 ప్లస్ ఉన్నారు. అండ్ ఓకే సారీ, ఇప్పుడు ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? యా, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, బ్రేకింగ్ వాయిస్. ఓకే, సో ఐ విల్ టెల్ వన్స్ అగైన్. యా, సో మీరు మొత్తం 15,800 కంటే ఎక్కువ విద్యార్థుల్లో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాము పోయిన సంవత్సరం. అందులో గర్ల్స్ వచ్చేసి 9,500 కంటే ఎక్కువగా ఉన్నారు. అండ్ బాయ్స్ వచ్చేసి 6,200 కంటే ఎక్కువగా ఉన్నారు. సో ఏదైతే మీ స్టెమ్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్ కంటెంట్ ఉందో అది నేరుగా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి డెలివర్ చేయడానికి మేము ఫెసిలిటేటర్స్ అని కొందరిని రిక్రూట్ చేసాం. వాళ్ళందరూ కూడా స్కూల్స్ కి డైరెక్ట్ గా వెళ్ళి, సో ఏవైతే ఈ 21వ శతాబ్దాలకు సంబంధించిన నైపుణ్యాలు ఉంటాయో అవి పిల్లలతో జరిపించడం జరుగుతుంది. సో మేము మొత్తం కూడా ఫెసిలిటేటర్స్ ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి 27 మంది ఫెసిలిటేటర్స్ ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ ప్రోగ్రామ్ ని, ఐబిఎన్ స్టెమ్ ప్రోగ్రామ్ ని మా తెలంగాణ అనే కాదు, మేము ఇండియాలో మొత్తం 8 రాష్ట్రాలతో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. 8 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముఖ్యంగా 3 పార్ట్నర్స్ తో వర్క్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసే వాళ్ళు ఐబిఎం, మల్టీనేషనల్ చాలా సహాయం చేస్తున్నారు. అండ్ మానిటరింగ్ ఇట్ ఈస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబిఎస్ ఇన్ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఎన్ఐటి ఫౌండేషన్ అండ్ డిఎఫ్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అందరు కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తితో చూస్తున్న మన రోల్ మోడల్ సమావేశం ఎందుకు అసలు పెట్టుకున్నాం అనేది చూద్దాం. అసలు ఈ రోల్ మోడల్ సమావేశం పెట్టడానికి గల ఉద్దేశాలు ఏంటి? సో చాలా మంది ఎంతో కష్టపడి పైకి ఎదిగి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ఒక స్థాయికి ఎదిగారు. సో అలాగే చాలా మంది కూడా వాళ్ళ యొక్క కెరియర్ ని, సో మంచిగా నా కెరియర్ బాగుండాలి కానీ ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందిని ఆ జర్నీలో వచ్చే సమస్యని, ఆ ఇబ్బందుని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా మేము మీకు ఇక్కడ చెప్తాము. అండ్ డిఫరెంట్ కెరియర్స్ జాబ్స్ గురించి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీకు ముందుగా చెప్పినట్టు సమావేశం జరుగుతున్నప్పుడు మీరు కొన్ని చేయవలసిన పనులు, కొన్ని చేయరాని పనులు మీకు ముందుగానే చెప్పాను. సో ఇవన్నీ కూడా అందరూ పాటించుతారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ రోజు మన రోల్ మోడల్ మరెవరో కాదు, రాజేశ్వరి గారు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఫేస్ చేసి ఒక టీచర్గా 8 సంవత్సరాలు పనిచేసి ఒక లెక్చరర్గా 11 సంవత్సరాలు పనిచేస్తున్నారు. సో ఈ రాజేశ్వరి గారి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒక చిన్న ఇంట్రో ఇస్తాను రాజేశ్వరి గారి గురించి. ఎందుకు రాజేశ్వరి గారిని ఈరోజు మనం రోల్ మోడల్ గా ఈ వేదికకు తీసుకొచ్చాం? సో ఆవిడ వరంగల్ జిల్లాలో జన్మించారు. ఆవిడ తండ్రి పేరు సాయిలు, అండ్ తల్లిగారి పేరు పుష్పలీల. అండ్ తన చిన్నతనం మొత్తం కూడా రాజేశ్వరి గారు 3 అమ్మాయిలు అండ్ 2 అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులకు 3 అమ్మాయిలు. అందులో రాజేశ్వరి గారు పెద్ద అమ్మాయి.
సో చిన్నప్పుడే చాలా కష్టాలు పడ్డారు ఆవిడ. సో తన విద్యాభ్యాసం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ లో చేశారు. సో తనకి చిన్నతనంలోనే వివాహం అయిపోయింది 10th అయిపోగానే. సో కానీ తన భర్త సహాయంతో తన చదువు మీద ఎంతో ఆసక్తితో తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో తన భర్త సహకారంతో తను ఎంఫిల్ ఎబిఏ ఎంఈడే కంప్లీట్ చేశారు. అండ్ తను ప్రతి సంవత్సరం పేరెంట్స్ కమిటీ టీచర్ గా తను మొదటి వేతనం 500 రూపాయల కమిటీ టీచర్ గా పనిచేశారు. సో ఇప్పుడు తను ప్రభుత్వ పాఠశాలలో 8 సంవత్సరాలుగా టీచర్ గా పనిచేశారు. 11 సంవత్సరాలుగా తెలుగు లెక్చరర్ గా ప్రభుత్వ కళాశాలలో ఆవిడ పనిచేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రాజేశ్వరి గారు, సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ. సో ప్రేక్షకులందరూ కూడా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ స్టోరీ తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. సో ప్లీజ్ మ్యామ్, ఓవర్ టు యూ రాజేశ్వరి గారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా, ఏం సందేహాలు ఉన్నా కూడా ప్లీజ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మేము మీ యొక్క సందేహాలను, ప్రశ్నలను ఖచ్చితంగా జవాబిస్తాం. సో ప్లీజ్ యూస్ యువర్ చాట్ బాక్స్. రాజేష్ మేడం గారు, ప్లీజ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. యా, గ్రేట్ టు సీ యు మ్యామ్. ఈ రోజు నమస్కారాలు. ఈ రోజు అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. మీకు కూడా మేడం. థాంక్యూ. మేం, సో మేము కొన్ని అడగాలనుకుంటున్నాం. సో మీ స్టోరీని మేము చదివాము. అసలు ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంది అంటే చాలా బాగుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ కూడా తెలుస్తుంది. సో మీ చిన్నతనం అనేది ఎలా గడిచింది, అంటే మీ స్కూల్ లైఫ్ కానీ లేకపోతే మీ స్కూల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి మీకు ఉన్నాయి, మీ చుట్టుపక్కల పరిస్థితులు కానీ సరౌండింగ్స్ కానీ, మీ చిన్ననాటి బాల్యం గురించి మాతో షేర్ చేసుకుంటారా మ్యామ్? తప్పకుండా. అప్పుడు మా సమయంలో ఎట్లుండే అంటే ఇంతగా టెక్నాలజీ పెరగలేదు, సామాజిక పరిస్థితులు కూడా సమాజంలో కొంచెం మూఢాచారాలు, మూఢనమ్మకాలు అలా ఉండేటి. అంటే ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండాలి, చీకటి అయితే బయట తిరగకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ బాగా ఉండేది. కానీ ఇక మా నాన్న కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి మరీ అంత ఇబ్బంది పెట్టలేదు, కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను నేను కూడా. బయట తిరగకపోవడం, ఆడపిల్ల అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాలి, పని చేయాలి, అత్తవారింటికి వెళ్తే అన్ని పనులు రావాలి ఖచ్చితంగా అనేసి, అంటే కొంచెం తేడా ఉండేది ఆ రోజుల్లో. మా నాన్నమ్మ గారు పొద్దున్నే లేవమనడం, ఇంత పొద్దు కాక పడుకోబెడితే రేపు ఇలా అనేసి మా అమ్మగారిని ఓపెన్ చేయడం, అలా ఉన్నప్పుడు బాధ అనిపించేది. అంటే నాకు అంటే చేరక మా ఇంట్లో ఏమనుకున్నా నానమ్మ చేయబట్టి చాలా సార్లు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఏదో ఒకటి చేయాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా తేడా ఎందుకు, చదువుకొని మంచి పేరు తేవాలి మా అమ్మ నాన్నకి అనేది అప్పటి నుంచే ఆ తేడాని నేను ఒకటి గట్టిగా నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి లేకపోవచ్చు, నేను మాత్రం కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాను. కాకపోతే ధైర్యంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వచ్చాము. మా అమ్మ సపోర్ట్ బాగుండేది అన్ని పనులు నేర్చుకొని. అంటే మా అమ్మ ఏం చేసేది, చులకనగా ఇలా మార్నింగ్ లేవడం అంటే
తక్కువ కాకుండా అన్ని పనుల్లో అన్ని రంగాల్లో ముందుండాలి, అన్ని నేర్చుకోవాలి, ఏది రాదు అనకుండా అనేసి మా అమ్మ నాకు మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చి అన్ని పనులు చెప్పేది. దాంతోపాటు స్కూల్కి కూడా టైంకు వెళ్ళడం, ముందుగా పనులు చేసుకుని స్కూల్ కొంచెం దూరంలో ఉంటే మా చెల్లిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని, అప్పుడు ఇంకా చిన్న సైకిల్ కూడా కాదు పెద్ద సైకిల్ ఉండే, ఆ టైంలో సైకిల్ మీద కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం దూరంగా ఉండడం వల్ల. గుడ్ మార్నింగ్ మేడం. సో మేడం నా లాస్ట్ అండి. మేడం నా పేరు తేజ మేడం. మీరు విని నమస్తే అండి. యా మేడం, యాక్చువల్గా రమ్య కాల్ డిస్కనెక్ట్ అయింది అందుకని నేను టేకప్ చేశాను. సో మేడం యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. అండ్ ఎస్, మీరు చెప్తున్నట్టుగా చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. అండ్ మీ చిన్నతనంలో అంటే మీ ఫ్యామిలీ గురించి కొంచెం ఏమైనా చెప్తారా మ్యామ్? అంటే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీ ఫ్యామిలీ గురించి. అండ్ మీకు ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉండేవి? ఓకే, మా ఇంట్లో మేము ఐదుగురము, అమ్మ నాన్నకి ఇద్దరు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు, మేము ముగ్గురం ఆడపిల్లలం. అందులో నేను పెద్దమ్మాయిని. నాన్నగారు మధ్యతరగతి కుటుంబం అయినా చదువు మీద తనకి చాలా ఇంట్రెస్ట్, కాకపోతే సామాజిక పరిస్థితుల వల్ల నా వయసు వాళ్ళందరికీ పక్కన ఉన్నోళ్ళు పెళ్లి మీ అమ్మాయి పెళ్లి చేయరా అనేసి అలా అనడం వల్ల నాన్నగారు మళ్ళీ ముగ్గురం ఉండడం వల్ల వెనుక వాళ్ళు కూడా చేయాలి ఓ బాధ్యత అయిపోతుంది అన్నట్టు నాకు, నేను 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా కూడా పెళ్లి చేసేసారు. ఇంట్లో పరిస్థితులు అంటే అమ్మ వాళ్ళు బాగానే అంటే ఆడపిల్లలని ఏం తేడా చూపెట్టలేదు, అందరం బాగానే ఉన్నాం. కానీ నానమ్మ అంటూ ఉండేది, ఒకసారి అనుకోకుండా మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఆ ముగ్గురు ఆడపిల్లలు తనకి ఏమైనా అయితే ఎవరు పెళ్లి చేస్తారు అట్లాంటివి ఎదుర్కో, అంటే తను ఎట్లుంటాడు అనే దానికన్నా ఆడపిల్లలు పెళ్లి ఎట్లా చేయాలి అంటే ఆడపిల్లలు భారంగా అలా మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపించింది. అంటే మేము ఇంత భారం అనేసి ఆ టైంలో అనుకున్నాం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకొని ఒక స్థాయిలో ఉంటే ఎవరు ఎవరికి భారం కాదు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, సో మీ స్కూలింగ్ గురించి చెప్తారా మేడం? మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కదా, ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంది కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే అనుకుంటాను, మీ స్కూలింగ్ వరకు ఎలా ఉండేది? స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఇక మధ్యతరగతి అప్పుడైనా ఇప్పుడైనా మనకు పిల్లలు మధ్యతరగతి వాళ్ళే ఉండేవాళ్ళము. స్కూల్కి టైంకి వెళ్ళడం రావడం ఉండేది, కొంచెం దూరం ఉండడం వల్ల అప్పుడప్పుడు నేను కొంచెం మా జానకి మేడం ఉండేవాళ్ళు, లేటుగా పోతే స్కూల్ చుట్టూ రౌండ్లు కొట్టించేవాళ్ళు లేట్ అయిందనేసి, దూరం ఉండడం వల్ల అంటే పనులు ఇబ్బంది అయ్యి వెళ్ళడం వల్ల లాంగ్. స్కూల్లో బాగానే ఉండేది, అప్పుడు క్లాసులు కూడా బాగా చెప్తుండేవాళ్ళు అందరం. ఇంత టెక్నాలజీ లేదు కాకపోతే అప్పుడు కొంచెం ఇంకా కష్టపడి చదివి ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళని. స్కూల్ లైఫ్ బాగానే జరిగింది మాది, కాకపోతే ఇంట్లో పనులు కూడా చేయాలని సతాయిస్తూ ఉండేది మా నాన్నమ్మ. చదువుకొని ఏమన్నా ఉద్యోగాలు చేస్తారా, పనులు నేర్చుకోవాలి, మగపిల్లని అట్లా అంటూ ఉండేది. నాన్నగారు మాత్రం మాకు అందరికీ కూడా సమానంగానే చూశారు, నాన్నమ్మదే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. యా, సో రాజేశ్వరి గారు, మీరు స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మీకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్క ఆడపిల్లకి స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఇలా ఉండాలి, ఇటు వెళ్ళాలి, ఇది చేయాలి అని కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. సో మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, అదే చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు ప్లస్ అయింది అన్నట్టు, ఆమె తక్కువ చేసిన కొద్దీ నాలో కొంచెం ఎక్కువ ఆలోచనలు రేకెత్తి సైకిల్ తొక్కడము, తర్వాత విహారయాత్రలకు స్కూల్ నుంచి ఎక్కువగా వెళ్ళేదాన్ని, కన్యాకుమారి వరకు వెళ్ళాను నేను చూడడానికి. తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్, టీచింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, అంటే చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి కథలు చెప్పడము, తర్వాత ట్యూషన్ చెప్పడము, కర్ర పట్టుకొని అలా ఇట్లా టీచర్లాగా చేయడము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు టీచర్ కావాలనేసి. రాజేశ్వర్ గారు, మీరు ఇప్పుడు అన్నారు కర్ర పట్టుకొని నాకు టీచర్ కావాలని ఉంది, అంటే మామూలుగా పిల్లలు అనగానే
ఎన్నో కన్నులుగా అంటారు టీచర్ గా. సో కొందరు ఆకాశం చూడగానే నేను ఆకాశంలో వెళ్ళాలి, కల్పన చావ్లా లాగా సైంటిస్ట్ కావాలని అందరు కలలు కంటారు. అందరికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీరు అనుకున్నారా అంటే నేను టీచర్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా చేయగలను. సో అలా అనుకున్నారా మీరు? అనుకున్నాను. అయితే అది నేను అనుకున్నంత ఈజీగా రాలేదు. అనుకోవడం అనుకున్నాను గానీ అంటే చిన్నప్పుడు నాకు తెలియదు కదా ఇంత ఎర్లీగా మ్యారేజ్ అవుతుందని. కాకపోతే దానికి అటు ఇటు ఇక చెప్పాను కదా కొంచెం, కాకపోతే రీచ్ అయ్యాను. అది ఇక గాడ్ బ్లెస్సింగ్. చాలా మంది అంటే నేను ఇప్పుడు ఈ స్థాయికి పెళ్ళైనా కూడా చదివి ఈ స్థాయికి వచ్చిందంటే చాలా మంది పెద్దలు అంటే స్కూల్లో చేసినప్పుడు స్కూల్ టీచర్స్, హెచ్ఎంస్, కాలేజీలో లెక్చరర్స్ అందరూ కూడా సహకారంతోనే ఇక్కడ వరకు రాగలిగాను. ఇబ్బందులు అయితే పడడం జరిగింది కొంచెం. ఓకే మేడం. మేడం మీ వృత్తికి సంబంధించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీ ఉద్యోగానికి సంబంధించి, మీ వృత్తికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే 10వ తరగతి అయిపోగానే మీకు పెళ్ళయిందన్నారు, తర్వాత మీ చదువును ఒక కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు కానీ, సో మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు? కుటుంబ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక అయింది కదా, అయిపోయాక సెకండ్ ఇయర్ లో కాలేజీకి వెళ్తా అనేది కొంచెం టైం బట్టి అందరిని ఒప్పించి ఓకే అయిపోయింది. కాలేజీకి వెళ్తున్నా ఆ సమయంలోనే గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు ఒకే హెచ్ఎం తో నడిచేది స్కూల్, అయితే అక్కడ అవకాశం ఉంది ఇట్లా పేరెంట్స్ కమిటీ టీచర్ గా కావాలి అంటే మా ఇంటి దగ్గర ముగ్గురం వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను మామూలుగా అమ్మాయికి తోడుగా వెళ్ళాను నిజానికి, ఎందుకంటే మా అత్తగారు అప్పటికే బ్రతిమలాడి నేను చదువుకుంటా అని ఆమెను ఒప్పించి వెళ్తున్నాను. ఇక అప్పుడే ఉద్యోగం అంటే బాగోదు అలా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి నాకు తోడుగా రావా అనేసి అడిగితే వెళ్ళాను. వెళ్ళినాక తను చెప్పింది, సార్ క్లాస్ చెప్పమంటే, తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు, తర్వాత నువ్వెందుకు నువ్వు కూడా చెప్తావా అమ్మంటే నేనైతే దానికోసం రాలేదు సార్, అమ్మాయి రమ్మంటే వచ్చింది. పర్లేదు నువ్వేం చేస్తున్నావు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ ప్రజెంట్ అంటే చెప్పమ్మా అన్నాడు. నేను సైన్స్ లెసన్ చెప్పాను, చెప్పగానే నన్ను సెలెక్ట్ చేశారు అనుకోకుండా సార్. మీరు తెలుగు టీచర్ కదా, సో సైన్స్ లెసన్ చెప్పేటప్పుడు అంటే బైపీసీ సెకండ్ ఇయర్. అందుకని నేను ఏదైనా చెప్పు అన్నారు, తర్వాత ఇంకో లెసన్ కూడా చెప్పమన్నారు సోషల్. అయితే అప్పుడు ఆ లెసన్ చెప్తే వెంటనే అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు ఏం చేసిందంటే వెంటనే మనము ఇటువైపు ఉంటాము ఇండియాకి, అమెరికా అటువైపు ఉంటది, ఇటు వెలుగు ఉంటది, అటు చీకటి ఉంటది, పగలు రాత్రి వేరు వేరు ఉంటాయి, మనకు పగలు ఉంటే వాళ్ళకి రాత్రి ఉంటది, అది చెప్పేసరికి వాళ్ళు వెంటనే అది ఎట్లా అన్నట్టు ఆశ్చర్యంగా అడిగాను. అడిగితే ఇంట్రెస్ట్ అనిపించి నేను డోర్లు కిటికీ ఒక బాల్ తీసుకొని ఇటు భారత్ అటు అమెరికా అని రాసి టార్చ్ తో చూపించాను అన్నట్టు. దేని మీద వెలుగు పడితే అది అటువైపు వెలుగు ఉంటది. ఇప్పుడు ఇండియాలో వెలుగు ఉంది, అమెరికా మీకు అనిపిస్తుందా? కనిపించట్లేదు. అది చూసి ఇంప్రెస్ అయ్యింది అన్నట్టు సారు. ఆ ఇట్లా కృత్య అప్పుడు నేను బిఎడ్ చేయలేదు, అవి ఏం తెలియదు, అట్లా చేయాలనిపించింది అన్నట్టు. అయితే ఇక ఓకే అన్నారు, తెల్లారి నుంచే రమ్మన్నారు. దానికోసం ఇంట్లో మా అత్తయ్య అని బతిమలాడు అంటే ఇటు చదువుకున్నాడు, నువ్వు ఉద్యోగం పోతే పెళ్లి చేసి పని చేయాలి కదా అట్లా అన్నారు అన్నట్టు. కాకపోతే మా మామగారు ఒప్పించి వెళ్ళమని చెప్పారు. అది 500 వేతనం అన్నట్టు ఫస్ట్. అది పేరెంట్స్ కమిటీ వాళ్ళు, మాకు వాకబుల్ డిస్టెన్సే, అదొకటి కొంచెం ప్లస్ అయింది. తర్వాత ఇక మా అత్తగారిని ఒప్పించడానికి ఆమె అత్తగారి పాత్ర చాలా పోషించేది, అంటే నాకు నా కోడలు నేను చెప్పినట్టు వినాలి అనేసి. అందుకే ఆమెను నేను జాబ్ కోసం సాటిస్ఫాక్షన్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసి లేచి ఊడ్చి అలుపు చల్లి ముగ్గులేసి వాళ్ళకి వంట చేసి ఇంకా టైంకు వెళ్ళేదాన్ని. అప్పుడు ఆమె ఒప్పుకునేది, హ్యాపీ అయ్యేది. ఇక సో చాలా కష్టపడి మీరు మీ యొక్క 10వ తరగతి తర్వాత మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. మరి మీ ఉద్యోగ జీవితం అనేది ఎలా కొనసాగింది? యాజ్ ఏ ఫస్ట్ మీరు పేరెంట్ కంపెనీ టీచర్ గా 500 రూపాయలు చేశారు, తర్వాత సో 8 సంవత్సరాలుగా తెలుగు టీచర్ గా, ఇప్పుడు 11 సంవత్సరాలుగా తెలుగు లెక్చర్ గా చేస్తున్న మీ ఉద్యోగ జీవితం అనేది మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా.
స్కూల్ అనేది ఎట్లా అంటే మా ఇంటి దగ్గర ఉండడం వల్ల అక్కడ ఏరియాలో పిల్లలందరూ తెలుసు, అంటే జాయిన్ చేసుకుని పోయినప్పుడు. అయితే ఇంత మంది పిల్లలు ఉన్నారో స్కూల్లో, నేను అక్కడ ఉండడం వల్ల ప్రతి ఒక్కరిది ఇంటి పేరుతో సహా చెప్పేది మా హెచ్ఎం సార్కి. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యేటోడు, భలే భలే చెప్తున్నారు అనేసి. అట్లా తిరగడం వల్ల ఏమైందంటే మా అత్తమ్మ ఇంట్లోనే ఉంటది, వండుకోవడం ఇంట్లోనే ఉండడం తనకి ఎవరు తెలియదు, ఇంట్లోనే ఉంటది అన్నట్టు. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఎటైనా వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్తే కుటుంబంతో అందరు అనేవాళ్ళు అన్నట్టు, ఈవిడ తెలుగు మేడం ఈ తెలుగు టీచర్ వల్ల అత్తయ్య అని చెప్పేవాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించేది, అంటే తను కోడలుగా నేను పరిచయం కావాలి కానీ తెలుగు మేడం వల్ల అత్తయ్య అత్తగారు వీళ్ళు అని చెప్పేవాళ్ళు. ఎక్కడికైనా పోతే నేను అట్లా పరిచయం చేయాల్సి వచ్చేది వాళ్ళ ఇంట్లో. అప్పుడు అనిపించేది ఇంట్లో ఉంటే గుర్తింపు అనేది ఉండదు అనేసి, అదొకటి మంచిగా అనిపించేది. మళ్ళీ లోకల్ కాబట్టి మేము పాఠాలు చెప్పడం వెళ్ళడమే కాకుండా స్కూల్ మీద బాధ్యతగా అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కాలేజ్ స్కూల్ కి గ్రౌండ్ నీట్ గా చేపించుడు అలాంటి బాగా చేసేటోళ్ళం. దగ్గర ఉండడం వల్ల మా అనే ప్రాంతీయ అభిమానం ఉంటుంది. మేడం మీరు అంటే మామూలుగా యాజ్ ఏ తెలుగు టీచర్ గా, సో పిల్లలతో మీ ర్యాపో అనేది ఎలా ఉండేది స్టూడెంట్స్ తో? స్టూడెంట్స్ తో ఏదో ఇలా వచ్చాము చదువు చెప్పినాం వెళ్ళినాం కాకుండా వాళ్ళకి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా, అంటే క్లాస్ లో ఉన్నంత వరకు స్టడీ మీద ఉన్నా ఆ తర్వాత అయిపోయింది వీళ్ళతో సంబంధం లేదనకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను షేర్ చేసుకునేవాళ్ళు. నేను వాళ్ళని అడిగేది అంటే వాళ్ళతో బయట విషయాలు అంతర్గతంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిగి తెలుసుకోవడం, వీలైనంత గొప్ప అని కాదు కానీ సహాయం చేయడానికి నేను కాకుండా ఎవరితోనైనా కూడా సహాయం చేపించేదాన్ని. అట్లా పిల్లలు నాకు అట్రాక్ట్ అయ్యి ప్రతి విషయంలో కూడా చనువు ఉండి మా ఇంటి ఇట్లున్నది మేడం నేను రాలేకపోతున్నా అట్లా చెప్పేవాళ్ళు. నేను అది మా అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు హెచ్ఎం మేడంతో కానీ ప్రిన్సిపల్స్తో కానీ చెప్పి వాళ్ళ పరిస్థితి ఉంది సార్ ఈ రోజు ఇట్లా అయిపోయింది అనేసి చెప్పేవాళ్ళు. స్కూల్ లైఫ్ లో చాలా మంది కూడా మా హెచ్ఎం మేడం శారద మేడం గారు ఉండి తను చాలా హెల్ప్ చేసేది పిల్లలకి, అందరం కలిసి తలాయింత వేసి బుక్స్ కొనియడం అట్లా చేసేవాళ్ళం. కాలేజీలో అయితే ఈ మధ్య చాలా పెద్ద కార్యక్రమం చేసిండు మా ప్రిన్సిపాల్ గారు, రవీందర్ సార్ వరంగల్ ప్రిన్సిపల్. మా దగ్గర పిల్లలు ఏంటంటే చాలా పూర్ వెనుకబడిన వాళ్ళు, కొంతమంది ఇళ్లకు ఇటుకలు కూడా లేని ఇళ్ళు ఉన్నాయి, చాలా తడకలు అలా ఉంటాయి అన్నట్టు కొంతమందికి. వాళ్ళు ఏంటంటే పాపము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్న వాటికే ప్రిఫరెన్స్ ఇస్తారు పిల్లలు, కస్తూర్బా పిల్లలు కానీ తర్వాత సోషల్ వెల్ఫేర్ పిల్లలు. మాకు హాస్టల్ లేదు కాలేజీకి, ఉండి వరకు క్లాసులు వెళ్ళిపోవడం, నీరసం కావడం, బలహీనంగా ఉండడం, దానివల్ల మనం చెప్పేది వాళ్ళు తొందరగా అవగాహన చేసుకోలేకపోవడం జరుగుతూ ఉండేది. అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు అక్కడ గ్రామ అధికారులను వాళ్ళను కలిసి మేము ప్రిన్సిపాల్ సహకారంతో అందరిని కలిసి మాట్లాడినాం. మా ప్రిన్సిపాల్ గారు చాలా పెద్ద స్టెప్ వేసి పోయిన సంవత్సరం మా కాసిపేట కాలేజీలో మధ్యాహ్న భోజనం అనేది అక్కడ లోకల్ పల్లె మల్లయ్య అని ఒక అతను ఉన్నాడు, తను అందరు కలిసి లీడర్స్ అందరు కలిసి కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసింది. చాలా విజయవంతంగా జరిగింది ఆ కార్యక్రమం, పిల్లల స్ట్రెంగ్త్ పెరిగింది, చాలా మంచిగా గొప్పగా జరిగింది ఈ కార్యక్రమం. అందుకు మేము హ్యాపీగా ఫీల్ అయినాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ 20 ఇయర్స్ ఏదైతే జర్నీ ఉందో, సో మీరు చూసిన ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఆటంకాలు కానీ అవరోధాలు కానీ ఏమున్నాయి? అవరోధాలు అంటే కొంచెం స్కూల్లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఇంట్లో పనులు చేసుకొని స్కూల్కి రావడం, అప్పుడు కూడా పేరెంట్స్ కమిటీ తర్వాత విద్యా వాలంటీర్ వచ్చింది. విద్యా వాలంటీరీ 1000 రూపాయల జీతంతో ఒక 1 ఇయర్ చేశాను. తర్వాత బీఈడి చేసి వచ్చినాక ఏమైందంటే స్కూల్లో మళ్ళీ విద్యా వాలంటీర్ వేసింది కానీ శాలరీ పెంచారు 3000. ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళడం రావడం ఇంట్లో భయ, అంటే ఆదివారాలు అట్లా బయట తిరగద్దు, కొన్ని బేస్తవారాలు అట్లా అనేవాళ్ళు అత్తమ్మ వాళ్ళు, అటువైపు కొంచెం శ్మశానం ఉంటది అన్నట్టు స్కూల్ వైపు. మీరు అంటే మామూలుగా మీరు రూరల్ ఏరియాస్ లో ఇలా వర్క్ నుంచి వచ్చారు కదా, సో అక్కడ పరిస్థితులు కానీ ఎలా ఉంది? ఇక్కడ అదే చెప్తున్నాను, అదే
ఏంటంటే బేస్తవారం వెళ్ళొద్దు, ఈ వారం వెళ్ళొద్దు అలాంటి అంటూ ఉండేవాళ్ళు ఆ టైంలో. కానీ అవన్నీ చాదస్తాం, మూఢనమ్మకాలని మనకు తెలుసు, కానీ ఇక తన అన్న కూడా పగలే కదా అనేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసి వెళ్ళి వచ్చేదాన్ని. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్కూల్లో నేను పీజీ అయిపోయినాక కూడా చేయడం జరిగింది. అప్పుడు భూపతి రెడ్డి అని ట్రాన్స్ఫర్లు అవి అయ్యి స్టాఫ్ పెరిగారు ఆ స్కూల్లో. అప్పుడు భూపతి రెడ్డి అని ఒక మ్యాథ్స్ సార్ వచ్చారు. అతను ఏం చేసిండంటే, మీరు ఇంత చదివి ఇక్కడ ఈ స్కూల్లోనే ఆగిపోతున్నారు, కాలేజీలో చెప్పచ్చు కదా మేడం, ఇట్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇట్లా పోస్ట్ పడుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో గర్ల్స్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది? సో మీరు ఐటీఎస్ గా గవర్నమెంట్ స్కూల్ లో పనిచేశారు, ఇప్పుడు లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నారు. సో గర్ల్స్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది? గర్ల్స్ కొంచెం తక్కువనే అవుతుంది గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూల్లో కానీ. ఇప్పుడు స్కూల్లో పరిస్థితి అయితే మరీ దైనందంగా ఉంది, ఎందుకంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇంకోటి పేరెంట్స్ లో ఏమైతుందంటే, ఇంగ్లీష్ మీడియం మీద ప్రభావం పడి ప్రైవేటు స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివిస్తేనే చదివస్తుంది అనేలాగా ఒక అపోహ అనేది పడిపోయింది. కానీ వాళ్ళకి అర్థం కాదు, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో అయితే కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఆ స్టడీ బాగుంటుంది అనేది అంటే పోటీ పడతారు. వాళ్ళకి స్థూమత లేదు నిజానికి, కానీ ఏంటంటే అక్కడ బాగా చెప్తారేమో అని. ఇంకొకటి అమ్మాయిల విషయంలో ఏంటంటే, చదువు అనేది కొంచెం మధ్యలో ఆపుతున్నారు, స్ట్రెంగ్త్ కూడా కొంచెం తగ్గుతుంది. కాకపోతే మేము సర్వే చేసి వాళ్ళలో అవగాహన కలిగించి ఇంటింటికి వెళ్ళి చదివించాలి, ఇంట్లో ఉంచద్దు అని. కొంతమంది పేద పిల్లలు అయితే ఎట్లుందంటే, ఒక 3 డేస్ వచ్చి ఒక 3 డేస్ వర్క్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి, అలాగే ఉంటది అన్నట్టు. మీకు చిన్నతనంలోనే 10వ తరగతి అయిపోగానే పెళ్ళైంది అన్నారు, సో మీరు అప్పుడు అపోజ్ చేయలేదా? అప్పుడు సామాజిక పరిస్థితులు, నేను కూడా మానసికంగా ఇంత ఫాస్ట్ అంటే తల్లిదండ్రులను ప్రశ్నించే విధంగా అప్పుడు పరిస్థితులు లేవు. అంటే అప్పుడు ఎట్లుండే అంటే, అమాయకత్వము తల్లిదండ్రులు గౌరవించాలి అదే ఉండే, అందుకని అప్పుడంత తెలియదు కూడా. సో దేస్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సో మేము స్టూడెంట్స్ నుంచి కొన్ని రిఫ్లెక్షన్స్ తీసుకున్నాం. ఆల్రెడీ మీ స్టోరీని మేము పిల్లలకు పంపించడం జరిగింది. దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ టు యువర్ స్టోరీ. సో దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సో ఈరోజు మిమ్మల్ని రోల్ మోడల్ గా మేమందరికీ చూపిస్తున్నా, బట్ పిల్లలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు మీ రోల్ మోడల్ ఎవరు? సో మీ లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? నాకు మదర్ థెరిస్సా అంటే బాగా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు మదర్ థెరిస్సా ఆగస్టు 26th ఆ రోజును నేను చాక్లెట్స్ పంచేది స్కూల్లో ఉన్నప్పుడు. ఆమె అంటే కలకత్తాలో మాకు లెసన్ ఉండే అప్పుడు, అందుకని ఆమె ఎక్కడో యుగోస్లేవియాలో దేశంలో పుట్టి ఇక్కడికి వచ్చి మన వాళ్ళ కోసం అవన్నీ చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు కూడా అట్లాంటివి ఉంటాయి, కానీ మన స్తోమతను బట్టి మనం వేళల్లో చేయకపోయినా ఆమె కొటేషన్ కూడా ఉంటుంది, 100 మందికి కాకపోయినా కనీసం ఒక్కరికైనా చేయాలి. అది నాకు బాగా ఇష్టం. అలా మనకు దగ్గరలో ఉన్న, మన ఇంటి నుంచి స్టార్ట్ చేసి మన అందుబాటులో ఉన్న విద్యార్థులకు తోచిన సహాయం చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు మీ స్టోరీని పంపించగానే పిల్లలందరూ అనుకున్నాం మేము కూడా రాజేశ్వరి మేడం లాగా అవ్వాలి, ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా మేము కావాలి. సో దే వాంట్ టు నో, అసలు మీరు ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇంత మంచి స్థాయికి వచ్చారు, మీ సీక్రెట్ ఏంటి? అసలు సీక్రెట్ అంటే నాకు సహకరించడానికి మెయిన్ పిల్లర్ లాగా ఎవరు అంటే మా హస్బెండ్. అంటే నేను ఏది తన నమ్మకం ఏంటంటే, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పుగా ఉండదు, ప్రతి విషయం తనకు చెప్పే చేయాలని కూడా అనరు. నేను ఏదైనా అంటే టైంకు లేకపోయినా నేను ఇటు వెళ్ళాలి, ఏదైనా మీటింగ్లు ఉన్నా అది ఉన్నా ఆ రిస్ట్రిక్షన్ నాకు చెప్పే వెళ్ళాలి నాకు అట్లా లేకపోవడం వల్ల నాకు స్వతంత్రం స్వేచ్ఛ ఉండడం వల్ల నేను ఇక్కడ వరకు రాగలను. ప్రతి ఒక్కటి నాకు చెప్పే చేయాలి ఇట్లా చేయాలి అట్లా ఏం లేదు.
సో మేము ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక 5 మినిట్స్ లో మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుదాం. సో మీ గురించి మళ్ళీ ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఆడియన్స్ అందరూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అందరం కూడా ఒక 5 మినిట్స్. వి విల్ బి బ్యాక్. ఓకే. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం, మా పిల్లల నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు 21వ శతాబ్దపు నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ అనేవి, సో అవి పిల్లలకి ఒక యుక్త వయసు రాగానే వాళ్ళకు అందించడం అనేది మీ ఒపీనియన్ ఏంటి? పిల్లలకి ఈ జీవన నైపుణ్యాలు అనేటివి 8th 9th నుంచే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటరు ఆ తర్వాత అంటే వాళ్ళు పెద్దగా అయిపోతారు. అయితే ఒక మనిషిని, మన ఒక విద్యార్థిని సమర్థవంతంగా తయారు చేయాలంటే వాళ్ళకి ముందు నుంచే ఈ నైపుణ్యాలు అనేది తెలియాలి. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడు ఈ వయసులో పిల్లలు మట్టి ముద్దలాగా ఇప్పటి నుంచి మనం వాళ్ళని ఒక ఆకారానికి తీసుకురావాలంటే ఇప్పటి నుంచే కొన్ని పెడుతూ ఉండాలన్నట్టు వాటి నైపుణ్యం, ఈ జీవన నైపుణ్యాలు అనేది ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి ఆ తర్వాత ఫ్యూచర్ లో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎటుంటే వాళ్ళ, అంటే వాళ్ళకి పై చదువులు ఏవి చదవగలరు, ఆ దానికి సంబంధించిన కోర్సే చేయాలి. ఆ పెద్దల అంటే తల్లిదండ్రులు టీచర్స్ చెప్పేటి వినాలి, గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి పోయేసరికి చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. ఈ జీవన నైపుణ్యాలతో పాటు సోషల్ అవేర్నెస్ అనేది అవసరం అని ఎంత వరకు అనుకుంటున్నా? అవసరమే. అంటే బావిలో కప్పలా కాకుండా సమాజంలో ఎలా ఉంది,
ఇలా సమాజంలో పరిస్థితుల గురించి కూడా పిల్లలకు తప్పకుండా తెలియాలి. అప్పట్లో మాకు తెలియకనే మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే అప్పుడు ఈ మీడియా అనేది లేదు, ఎక్కువగా తెలియకపోతుండే. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో టీవీలు అవి ఇవి లేని వాళ్ళు కొంచెం తక్కువ 5% ఉండొచ్చు. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిల్లలకు సోషల్ మీడియా సోషల్ సమాజంలోని విషయాలన్నీ కూడా తెలిస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు దానికి సంబంధించి స్ట్రాంగ్ గా తయారవుతారు ఎదుర్కోవడానికి. ఓకే, సో యుక్త వయసులో ఉన్న పిల్లలకి జెండర్ అవేర్నెస్ జ్ఞానాన్ని పెంపొందించడం మీరు ఎంతవరకు, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎంతవరకు అవసరమని అనుకుంటున్నారు? ఈ లింగ భేదం అంటే ఆడ మగ అనేది సమానం. అంటే ఆ రోజుల్లో పాత కాలంలో వాళ్ళు చదువుకోలే కాబట్టి మగ పిల్లలు ఎక్కువ అట్లా అన్నారు, కానీ ఈ రోజుల్లో అందరూ సమానం. అది చాలా వరకు అవేర్నెస్ అందరిలో ఒక అవగాహన అనేది వచ్చింది. ఇద్దరు సమానమే, ఎవ్వరూ ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇద్దరు చదువుకోవచ్చు, ఇద్దరు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు స్వేచ్ఛగా ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండడం అలా ఏం లేదు. చాలా వరకు పేరెంట్స్ లో సమాజంలో అందరిలో కూడా ఈ అవగాహన వచ్చింది. ఇంకా కొంత తెలియకపోయినా మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. యా, ఇప్పుడు మీరు అన్నారు సో ఆడపిల్లలు అంటే ఇంట్లోనే ఉన్నారు, సో ఇలాంటి కొన్ని స్టీరియో టైప్స్ ఉన్నాయి. సో మీరు ఈ స్టీరియో టైప్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఈ జెండర్ స్టీరియో టైప్స్ గురించి? అలాంటి తేడాలు ఉండద్దనే నా అభిప్రాయం. ఓకే ఓకే మేడం. సో మీరు ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఒక రోల్ మోడల్ గా అందరికి ఇంట్రడ్యూస్ అయ్యారు, సో మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది మేడం? ఇది వర్ణనాతీతం. నేను ఎప్పుడు కూడా ఇలా మీ ముందుకు వస్తాను, ఇలా పిల్లలతో నా విషయాలు షేర్ చేస్తానని అనుకోలేదు. నిన్నటి నుంచి నేను గత 25-30 సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. నేను అంత బిజీ, ఇప్పుడున్న టెక్నాలజీ ఆన్లైన్ క్లాసులు COVID-19 కాబట్టి బిజీగా ఉన్నాం. హఠాత్తుగా నిన్న ఈ విషయం తెలియసరికి ఎక్కడికో చిన్ననాటి 30-40 సంవత్సరాల కిందికి వెళ్ళిపోయి ఇవన్నీ నెమరు వేసుకుంటూ వచ్చేసరికి చాలా చాలా హ్యాపీ అన్నట్టు. ఒకనొక సమయంలో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నేను ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు IBM వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, మాటలు చెప్పలేను అది. సో ఈ ప్యుబర్టీ గురించి మీరు ఈ ప్యుబర్టీ ఇంపార్టెన్స్ గురించి ఏమైనా చెప్తారా మ్యామ్? దేని గురించి అమ్మా? యుక్త వయసులో, యుక్త వయసు అనేది కౌమర దశ యుక్త వయసు గురించి. ఎస్ మ్యామ్. అయితే 8, 9, 10కి వాళ్ళు వయసు చిన్న 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 పనులకు, అంటే మాకు బీఎడ్ లో సైకాలజీ ఉంటుంది కాబట్టి నాకు దాని మీద కొంచెం అవగాహన ఉంది. అయితే అది వేరే, అంటే చిన్న చిన్న పనులు చేయడము, చెప్పింది వ్యతిరేకంగా చేయడం అలా ఉంటుంది. ఇంటర్ అట్లా చేసేసరికి కౌమర దశ. కానీ ఈ దశలోనే పిల్లలు ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి. అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు చిల్లర, అంటే ఆ వయసులో ప్రతి ఒక్కరికి, అంటే మేబీ మనకు కూడా, కానీ ఈ వయసు అనేది కొంచెం మన చేతుల్లో ఉండి పేరెంట్స్ ఉపాధ్యాయులు పెద్దలు చెప్పేటివి వింటే వాళ్ళు మంచి హోదాలో మంచి స్థాయిలో ఉంటారు. అవి రిసీవ్ చేసుకోవాలి ఈ వయసులో అన్ని, అంటే మానసికంగా కాకుండా శారీరకంగా కూడా వాళ్ళలో ఈ వయసులోనే కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళు వేరే వేరే ఫీలింగ్స్ అలా కూడా ఉంటాయి. వాటికి లోను కాకుండా మంచి దృఢంగా, అంటే దృఢంగా ఉండాలి. వాటికి లోన్ కాకుండా ఉండి దృఢంగా ఉండి పెద్దలు చెప్పేటి విని మంచి, ఇది మంచి స్థాయి అన్నట్టు. ఇక్కడ నుంచి 8th నుంచి ఇంటర్ వరకు ఎవరైతే మంచిగా కాన్ఫిడెన్స్ గా ఉండి చదువు మీద వాళ్ళకు, చదువే కాకుండా ఆటలు పాటలు అన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి వీటికి చదువుకు తోడుగా చేసుకుంటే ఫ్యూచర్ లో మంచి స్థాయిలో ఉంటారు. యా, సో ఈ యుక్త వయసులో రాగానే ఆడపిల్లల్లో కానీ మగ పిల్లల్లో కానీ కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి, బాడీ చేంజెస్ లాంటివి.
సో ఈ నాలెడ్జ్ అనేది అంటే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇప్పుడు 7వ తరగతి రాగానే మగ పిల్లలు వాయిస్ అనేది ఒక వేళ ఉంటది అయితే ఈ స్టేజ్ రాగానే లౌడర్ గా అయిపోతుంది అప్పుడు పిల్లలు ఏంటి నా వాయిస్ ఇలా అయిపోయింది అని మగ పిల్లలు కొన్ని చేంజెస్ రావడం వల్ల అలా సడన్ గా రావడం వల్ల వాళ్ళు ఒకలా అనుకుంటారు ఆడపిల్లలు కొన్ని చేంజెస్ వస్తాయి వాళ్ళు కూడా ఏంటి ఇది అనుకున్నారు ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకు అందించడం అవసరమా అవసరం ఈ వయసులోనే పిల్లలు కొన్ని వ్యామోహాలకు లోనైపోతారు అన్నట్టు కాబట్టి ఇది అనేది ఈ శరీరంలో మార్పులు పరిపక్వత రావడం వల్ల వీటికి ఇది కామన్ గా జరిగే ఇది జెండర్ తోని మగ పిల్లల్లో గొంతు మార్పిడి కొంచెం మీసాలు గడ్డలు రావడం అమ్మాయిలు అట్లా ఉంటాయి కదా వీటి వల్ల వాళ్ళు పెద్దోళ్ళం అయిపోయినాం ఏదో ఇదైంది అన్నట్టు కాకుండా ఇది మామూలుగా జరిగే మార్పులు వాటికి అంటే ఏదో ఫీలింగ్స్ రాకుండా మీదనే దృష్టి పెట్టి ఇవి కూడా చెప్పడానికి పిల్లలకు మనం ఒక చాప్టర్ లాగా వీక్లీ వన్స్ అట్లా పెట్టుకొని చెప్పడం వల్ల వాళ్ళు వాటి నుంచి బయటపడతారు థ్యాంక్ యూ సో మచ్ మేమ్ మేమ్ లాస్ట్ కు మీరు పిల్లలకి ఏమైనా సలహాలు గాని మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్దాం అనుకుంటున్నారా ఏంటంటే ఆ పాత కాలంలో అలా కాకుండా ఇప్పుడున్న పిల్లలకి చాలా అవకాశాలు ఉన్నాయి అది ఆ అవకాశాలు ఎలా ఉన్నాయంటే మనం రిసీవ్ చేసుకుంటే అవి మంచిగా ఉండొచ్చు చెడు ఇప్పుడు యూట్యూబే తీసుకున్నా ఆన్లైన్ గూగుల్ ఇవి ఏంటి అంటే మనకు కావలసిన ఎంత అంటే అంత సమృద్ధిగా మనకు డాటా దొరుకుతుంది చదువుకు సంబంధించి ఆటలు ఇట్లా విత్ ఇన్ సెకండ్ల నిమిషంలో దొరుకుతుంది అప్పుడు మేము లైబ్రరీలకు వెళ్ళి వెతుక్కోవడాలు కొనుక్కోవడాలు అలా చాలా సెర్చ్ చేసేవాళ్ళం అలా లేదు మన అరచేతిలో అద్దం లాగా ఉంది టెక్నాలజీ దాన్ని మనం ఏం చేయాలంటే అది ఈ టెక్నాలజీ అనేది రెండు రకాలు ఉంది చెడు ఉంది మంచి ఉంది మన ప్రతి మనిషిలో కూడా అలాగే మంచి చెడు ఉంటుంది అలాగే ఈ టెక్నాలజీ కూడా కానీ మనకు మంచి జరగాలని వాటిని తయారు చేయడం జరిగింది ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మంచిగా మనకి ఏది కావాలో వాటి అన్నిటినీ అందులో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడం చదువుతో పాటు ఆటలు పాటలు డ్రాయింగ్ డ్రాయింగ్ చేసే పిల్లలు చాలా మంది ఉన్నారు నేను కొన్ని చూశాను డ్రాయింగ్ డాన్స్ అన్ని మనకున్న ఈ చదువుతో పాటు ప్రత్యేక ఏమైనా నైపుణ్యాలు ఉంటే వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకొని వాటికి తోడుగా ముందుకు వెళ్ళచ్చు తర్వాత మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అనేటి ప్రభావం చూపుతాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా వరకు పేదవాళ్ళు వెనుకబడిన వాళ్ళే ఉంటారు నేను కూడా చేసినా కాబట్టి నాకు తెలుసు అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పరిస్థితులు అడ్డంకులు కాకూడదు వాళ్ళకి వాళ్ళ లైఫ్ కి దాటేసుకుంటూ వాళ్ళ అంటే మనం మనసు పెట్టి ఆ దాన్ని దాటేయడానికి ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి తల్లిదండ్రులకు చెప్పాలి మేము ఇలా చేస్తాం అని ఉపాధ్యాయులకు చెప్పాలి ఏమైనా సమస్య ఉంటే లోపలనే పెట్టుకొని ఇదే సమస్య అనేసి అక్కడికి ఆపేయద్దు మన కళల్ని సాకారం చేసుకోవాలంటే మన కొత్త మార్గాలను అన్వేషించి పెద్దలని సంప్రదించి మన లైఫ్ ని ముందుకు వెళ్ళేలాగా చూసుకోవాలి కానీ ఆ ఇట్లా ఏమంటారు వంకలు పెట్టుకొని ఆ ఇది వచ్చింది కాబట్టి నీ చేయలేకపోయినా మీ వల్ల చేయలేకపోయినా అలా అంటే కుదరదు వాటిని దాటించుకుంటూ వెళ్ళాలి యా మేము పిల్లలు కొన్ని రిఫ్లెక్షన్స్ చేసేసారు వాళ్ళు తెలుసుకోవాలనుకున్నా చాలా మంది పిల్లలు కొంచెం ప్రొఫెషనల్ కోర్సెస్ ని తీసుకోవాలంటే చాలా హెసిటేట్ చేస్తున్నారు అంటే ఉన్న బంధాలను చూసి అనుకున్న కెరీర్ ఆస్పిరేషన్ ని వదిలేయాలా మరి వీళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా దేని గురించి కొన్ని ప్రొఫెషనల్ లైక్ ఇప్పుడు స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇలాంటి కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి భయపడుతున్నారు సో వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా భయపడడం అని దేనికి కూడా భయపడద్దు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నది అన్ని ఇట్లో వెళ్ళాలనే కదా నేను చెప్తున్నా అయితే అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మన ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పక్కకు పెడితే మన మానసిక పరిస్థితిని కూడా దృఢంగా ఉంచుకోవాలి పిల్లల వయసులో కాస్త యోగా మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ
వాళ్ళకున్న సమస్యలను పెద్దలకు చెప్తూ అన్ని విషయాల్లో కూడా స్వతంత్రంగా స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. అంటే వాళ్ళు ఎవరితోనైనా ఒక్కరిద్దరితోనైనా ఒక స్నేహంగా అంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేలాగా ఉంటే అసలు సమస్యలే ఉండవు. ఎందుకంటే ఒక్కరన్నా వాళ్ళు లోపల ఏమి లేకుండా భయం లేకుండా చెప్పుకొని సలహాలు తీసుకునేలాగా వాళ్ళకి ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడు ఏ విషయంలో కూడా వాళ్ళు భయపడరు, టెన్షన్ పడరు. ఓకే మ్యామ్, సో పిల్లలు కొన్ని రిఫ్లెక్షన్స్ చేశారు, సో మేము అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మ్యామ్. తప్పకుండా. వంశీ, కెన్ యూ ప్లీజ్ నా స్క్రీన్ షేరింగ్ ఎనేబుల్ చేస్తావా? థ్యాంక్ యూ వంశీ. నా స్క్రీన్ కనిపిస్తుందా మ్యామ్? పిల్లలై స్క్రీన్ కనిపిస్తుంది, మీరు కనిపించదు. ఇట్స్ ఓకే, నా స్క్రీన్ కనిపిస్తే చాలు. కనిపిస్తుంది. యా, దిస్ ఆర్ ద సమ్ రిఫ్లెక్షన్స్. మీ స్టోరీ పంపించగానే వాళ్ళని మీ ప్లేస్ లో పెట్టుకొని వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళ రిఫ్లెక్షన్స్ షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ కొన్ని రాశారు కూడా, మాకు రోల్ మోడల్ అయిన రాజేశ్వరి గారి కథ మాకు చాలా అర్థమైంది. రాజేశ్వరి గారి కథలు నేను ఆడపిల్లనే మరియు నేను కూడా పట్టుదలతో నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని. సో దెర్ ఆర్ సో మెనీ రిఫ్లెక్షన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా షేర్ చేశారు. యా, సో మేడం మీరు చూస్తున్నారా? చూస్తున్నాను. యా, సో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు మిమ్మల్ని ఇంతకుముందు ఇక్కడ. రాజేశ్వరి గారు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుంది, ఎందుకు అలా తీసుకుంది, తన జీవితంలో ఇంకా ఏం సాధించాలనుకుంటుంది, తను ఇంకా ఆడపిల్లల గురించి ఏమైనా చేయాలనుకుంటుందా, తను ఇంకా ఆడవారి గురించి ఎలాగైనా ఆదర్శంగా ఉండాలనుకుందా. సో దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్, మెనీ రెస్పాన్సెస్. వాళ్ళు చాలా మీతో కనెక్ట్ అయిపోయారు మేము. థ్యాంక్ యూ అందరికి. Yeah, so many reflections we got. Yeah, so ekkada chudandi Rajeshwari gari kada gurinchi mi abhiprayam enti ante evaraina aada pilla puttindani cheedarinchukokunda prati okka sthanamlo చోటు ఇవ్వాలి. రాజేశ్వరి గారు అన్ని ఇబ్బందులను కన్నా వాళ్ళ భర్త సహాయంతో ఎంతో సహాయంతో తను వాళ్ళ యొక్క స్థాయికి ఎదిగారు అని రాశారు. సో దేర్ ఆర్ మెనీ రిఫ్లెక్షన్స్. ఎలా అనిపించింది మేమ్ స్టూడెంట్స్ రిఫ్లెక్షన్స్? చాలా చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదు, హ్యాపీగా ఉంది. అసలు ఇది కళ నిజమా అన్నట్లు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మేమ్. సో నిజంగా మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో మీరు ఇంకా మీ జీవితంలో మీ పిల్లలతో పాటు చాలా మంది పిల్లలకు ఆదర్శంగా నిలబడాలని, వాళ్ళకి చేతనిస్తూ వాళ్ళను అభివృద్ధి పదంలో నడిపించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇక్కడ ఉన్న పార్టిసిపేట్స్ అందరికి మేము ఒక పోల్ అనేది ఓపెన్ చేస్తాము. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి, సో వాటికి మీరు ఆన్సర్స్ పిక్ చేసుకొని సబ్మిట్ చేయండి. వంశీ, పోల్ ఓపెన్ చేస్తావా? ఓకే, సో సారీ, సో దెర్ ఈస్ నో పోల్. యా, సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో బట్ వీ విల్ షేర్ ద లింక్. మేము ఒక ఫీడ్బ్యాక్ లింక్ పంపిస్తాము, సో మీరు కూడా అవి ఆ ఫీడ్బ్యాక్ లింక్ అనేది మీరందరూ ఫిల్ చేసి మీ యొక్క రెస్పెక్టివ్ ఫెసిలిటేటర్స్ కి పంపించండి. సో నేను అనుకుంటున్నాను ఈరోజు రోల్ మోడల్ రాజేశ్వరి గారి కథ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. ఇలాంటి ఎన్నో స్టోరీస్ ని మీరు వినాలనుకుంటే ప్రతి ఆదివారం వచ్చే రోల్ మోడల్ స్టోరీస్ ని
ఖచ్చితంగా వినండి, మీ యొక్క రిఫ్లెక్షన్స్ ని మాకు రివర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్, వెరీ గ్రేట్ సెషన్. థ్యాంక్ యూ.